లేవీయ కాండము 10వ అధ్యాయము 1వ వచనము అహరోను కుమారులైన నాదాబు అబీహీలు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించిన వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా 2వ వచనము యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను వారు యెహోవా సన్నిధిని మృతుబొందిరి 3వ వచనము అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను ఈ యెహోవా చెప్పిన మాట నా యొద్ద నుండి వారి యందు నేను నిన్ను పరిశుద్ధపరుచుకుందును ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుందును అహరోనును మౌనముగా నుండగా 4వ వచనం మోషే అహరోను ప్రతండ్రి అయిన ఉజ్జీయేలు కుమారులైన మిషాయేలును ఎల్సాఫానును పిలిపించి మీరు సమీపించి పరిశుద్ధ స్థలమును మొదటి నుండి కాలము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకుని పోవడని వారితో చెప్పను 5వ వచనం మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాలెము వెలుపలికి వారిని మోసుకుని పోయిరి 6వ వచనము అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఏలియాజరు ఏతమరును వారితో మీరు చావకుండినట్లు యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండునట్లును మీరు తల విరియబోసుకొనకూడదు బట్టలను చింపుకొనకూడదు కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలుల ఇంటి వారందరూ ఏడవచ్చు 7వ వచనం యెహోవా అభిషేక తైలము మీ మీదనున్నది కనుక మీరు చావకుండినట్లు మీ ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలో ఉండి బయలు వెళ్ళకూడదనెను వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి 8వ వచనము మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను 9వ వచనము మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండినట్లు నీవును నీ కుమారులను ద్రాక్ష రసమును గాని మద్యమును గాని త్రాగకూడదు 10వ వచనం మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి అపవిత్రమైన దానిని వేరు చేయుటకును 11వ వచనం యెహోవా మోషే చేత ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరములకు తరతరములకు ముఖ్యమైన కట్టడం 12వ వచనం అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఏలియాజరు ఏతమరులతో ఇట్లనెను మీరు యెహోవా హోమ ద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకొని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తినుడి అది అతి పరిశుద్ధము యెహోవా హోమ ద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడినవంతు 13వ వచనం కావున మీరు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను నేను అట్టి ఆజ్ఞను పొందుతును 14వ వచనం మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలెను ఎలయనగా అవి ఇశ్రాయేలుల అర్పించు సమాధాన బలుల నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు 15వ వచనము హోమ ద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించినట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసుకుని రావలను నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును అట్లు యెహోవా ఆజ్ఞాపించెను అప్పుడు 16వ వచనము అప్పుడు మోషే పాప పరిహార్ద బలియగు మేకను కనుగొనవలనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను అతడు అహరోను కుమారులలో మిగిలిన ఏలియాజరు ఏతమరును వారి మీద ఆగ్రహపడిరి 17వ వచనం మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహార్ద బలి పశువును ఎలా తినలేదు అది అతి పరిశుద్ధము కాదా సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటకై ఆయన దానిని మీకు ఇచ్చాను కదా 18వ వచనం ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలములోనికి తేవలేను కదా నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెనని చెప్పాను 19వ వచనము అందుకు అహరోను మోషేతో ఇదిగో నేడు పాప పరిహార్ద బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగ ఇట్టి ఆపదలు నాకు సంభవించను నేను పాప పరిహార్దమైన బలి ద్రవ్యమును నేడు తినని ఎడల అది యెహోవా దృష్టికి మంచిదగున అనెను 20వ వచనము మోషే ఆ మాట విని ఒప్పుకొనెను